నమస్తే రేవంత్ రెడ్డి అన్న, బాగున్నావా? కేసీఆర్ ని బిడ్డ గిడ్డ అంటో సమాధి కట్టేస్తా అంటో ఎందుకన్నా నీకు? అది నీకు అవసరమా? నీది నువ్వు చూసుకోరా, అదే ఆయన 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 కిందకి చక్కర పోస్తున్నావు. ఫస్ట్ నీది నీకు చక్కకుండా చూసుకో, మందికి తర్వాత చెప్పు. నీకు శాత కాకనే ఖాళీ మంది మీదనే ఏడువును. నువ్వు మంది మీద బతుకుడు తప్ప నీకు వేరే బతికేయలేదు. నోట్లకు నాలుగు మాటలు వస్తాయి, ఇంకా మాటలు నేర్చినవు. ఓ దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతావు, నేర్చుంటావు, పీక్తుంటావు. కేసీఆర్ని బిడ్డ అనబడితివి. ఆయన ఇంటికి మొలిచినప్పుడు నువ్వు ఉట్లే. ఎందుకని నీకు ఇది? ఇంచుమించు మీ అయ్య కన్నా పెద్దగుంటాడు ఆయన. అవసరమా నీకు ఇది? మాట్లాడినప్పుడు, స్టేజ్ మీద నిలబడ్డప్పుడు ఎడన మైక్ చేతులు దొరికితే ఎట్లా పడితే అట్లా ఉర్రకు. వింటున్నావా? ఎట్లా పడితే అట్లా ఉర్రకు, గలీజుగుంటుంది అది. ఎట్లా నీ వల్ల ఏం కాదు, అది మాకు తెలుసు. నీ వల్ల ఏం కాదు, ఆడేడా పోయి అనవసరంగా మూతులు నాకూడదు తప్ప నువ్వు దేనికి పనికిరావు. అర్థమా? నమస్తే రేవంత్ రెడ్డి అన్న, బాగున్నావా? కేసీఆర్ ని బిడ్డ గిడ్డ అంటో సమాధి కట్టేస్తా అంటో ఎందుకన్నా నీకు? అది నీకు అవసరమా? నీది నువ్వు చూసుకోరా, అదే ఆయన 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 కిందకి చక్కర పోస్తున్నావు. ఫస్ట్ నీది నీకు చక్కకుండా చూసుకో, మందికి తర్వాత చెప్పు. నీకు శాత కాకనే ఖాళీ మంది మీదనే ఏడువును. నువ్వు మంది మీద బతుకుడు తప్ప నీకు వేరే బతికేయలేదు. నోట్లకు నాలుగు మాటలు వస్తాయి, ఇంకా మాటలు నేర్చినవు. ఓ దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతావు, నేర్చుకుంటావు, పీక్తుంటావు. కేసీఆర్ని బిడ్డ అనబడితివి. ఆయన ఇంటికి మొలిచినప్పుడు నువ్వు ఉట్లే. ఎందుకని నీకు ఇది? ఇంచుమించు మీ అయ్య కన్నా పెద్దగుంటాడు ఆయన. అవసరమా నీకు ఇది? మాట్లాడినప్పుడు, స్టేజ్ మీద నిలబడ్డప్పుడు ఎడన మైక్ చేతులు దొరికితే ఎట్లా పడితే అట్లా ఉర్రకు. వింటున్నావా? ఎట్లా పడితే అట్లా ఉర్రకు, గలీజుగుంటుంది అది. ఎట్లా నీ వల్ల ఏం కాదు, అది మాకు తెలుసు. నీ వల్ల ఏం కాదు, ఆడేడా పోయి అనవసరంగా మూతులు నాకూడదు తప్ప నువ్వు దేనికి పనికిరావు. అర్థమా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.